దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం, సుస్వాగతం. టైంతో మనం పరిగెడుతున్నామో మనల్ని టైం పరిగెట్టిస్తుందో తెలియదండి. మొత్తానికి టైంకి పనులన్నీ చేసుకోకపోతే మాత్రం ఆ రోజంతా మనం టెన్షన్గా ఉంటాం. ఈ టెన్షన్ పనుల్లో పడి తిండి విషయమే మర్చిపోతాం. దొరికింది తినేస్తాం, హెల్త్ పాడు చేసుకుంటాం. అలా మీ హెల్త్ పాడవడం మాకు అస్సలు ఇష్టం లేదండి. అందుకే మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో పోషక విలువలతో కూడిన ఫుడ్స్ని మీకు పరిచయం చేస్తున్నాం. అందుకోసమని మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనకి మంచి మంచి వంటలు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు గళ్ళ రాంబాబు గారు. రాంబాబు గారు ఈరోజు మీకు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది తయారు చేసి చూపిస్తారో చూద్దాం. నమస్తే రాంబాబు గారు. నమస్తే స్వామి గారు. ఈరోజు మన ప్రేక్షకులకి మీరు ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ రెసిపీగా మనం చేస్తున్నాము రవ్వ దోశ, ప్లెయిన్ రవ్వ దోశ. దాంతో పాటు ఒక చట్నీ కూడా సర్వ్ చేస్తాం. ఓకే ఓకే, మరి ప్లెయిన్ రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా మేడం. ఫస్ట్ ప్లెయిన్ రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, ఉప్మా రవ్వ, రైస్ ఫ్లార్, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, క్రష్ చేసుకున్న పెప్పకార్న్స్, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె, నీళ్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి, ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఎలా అండి, ఎలా స్టార్ట్ చేద్దాం? ముందుగా బౌల్ తీసుకుని దీనిలో అన్ని ఫ్లవర్స్ ఒక్కొక్క 2 స్పూన్స్ వేసేసుకున్నాం. ఈ రోజు నాతో చేయిస్తున్నారా ఏంటి? మీరు ఇలా చేతి పట్టేసుకున్నారా? మీరే చేయాలి. అవునా? ఓకే, అన్ని ఒక్కొక్క 2 స్పూన్స్ వేయండి. ఓకే ష్యూర్. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ప్రతి ఒక్క రెసిపీలోను మీరు ఏ ఫ్లవర్స్ అయితే వేస్తున్నారో అవి ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకుంటేనే ఆ క్రంచ్ మీరు మెయింటైన్ చేసుకోగలరు. ఓకే ఓకే. సో ఫస్ట్ మైదా పిండి 2 స్పూన్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని సూజీ అంటారు, ఉప్మా రవ్వ అని అంటారు, లేదా బొంబే రవ్వ అని అంటారు. ఇది ఒక 2 స్పూన్స్. రోస్ట్ చేసుకోవక్కర్లేదు, రోస్ట్ చేసుకుంటే టెక్స్చర్ మారిపోతుంది. సో రోస్ట్ చేసుకోకుండా ప్లెయిన్ గా వేసుకోవచ్చు. ఓకే, 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఇది రైస్ ఫ్లవర్, వెట్ కాదండి, డ్రై రైస్ ఫ్లవర్. బియ్యాన్ని ఎండ పెట్టుకొని జస్ట్ పొడి చేసుకున్న 2 స్పూన్స్. వెరీ గుడ్. ఇది కొంచెం మిక్స్ చేస్తాను. ఇది మిక్స్ చేయండి. ఓకే, కొంచెం కొంచెంగా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. ఉప్పు నేను వేస్తాను, నచ్చే రుచి బాగుంటుంది అందుకే ఉప్పు నేను వేస్తాను. ఓకే, చలో జీలకర్ర తీసుకోండి కొంచెం. ఇంతే చాలండి? చాలు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జీలకర్ర చాలా మంచిది. సో జీలకర్ర స్పైస్ కోసం ఎప్పుడైనా సరే మీరు పెప్పర్ యాడ్ చేసుకుంటే మీ హెల్త్కి చాలా మంచిది. మరి మీరు మిర్చి కూడా తీసుకున్నారు కదా? మిర్చి కూడా స్పైస్ యాడ్ అవుతుంది. అవును, ఇది మంచి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కానీ థ్రోట్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మీకు బాగా జలుబు చేసినప్పుడు కొంచెం మిరియాల పాలు తాగితే, కొంచెం పసుపు వేసుకున్న మిరియాల పాలు తాగితే త్వరగా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఓకే, ఒకవేళ పిల్లలు కొంచెం మారం చేస్తారు కాబట్టి ఇది మిస్ చేసినా పర్లేదు కదా. ఒక 2 స్పూన్స్ వేయండి. 2 స్పూన్స్? సరే, ఒక స్పూన్. ఒకటి. ఇవి 2 స్పూన్లు వేయచ్చు కదా? వేయచ్చండి, ఆనియన్స్ మంచిది కదా. 2 స్పూన్స్ ఆనియన్ వేసేసి. ఓకే, రేపటి వేయచ్చు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్, లేదు మా పిల్లలు ఏరు పక్కన పడేస్తారు అనుకుంటే బాగా సన్నగా తరుక్కు వేసుకోవచ్చు. ఓకే, కింద పెట్టేసి నీళ్ళు పోసుకొని కలుపుకోండి. దీన్ని బాగా వాటరీ వాటరీగా ఉండాలి. కలుపుతుంది, ఉండలు ఉండలు కట్టకుండా బాగా లూజ్గా ఉండాలి. ఓకే, నా చేత చేయిస్తున్నారండి, వస్తుందనే నమ్మకం ఏంటి మీకు? ఓకే ఓకే, ఇంత వాటరీగా ఉండాలండి. బాగా వాటరీగా ఉంటేనే వస్తుంది, ఎందుకంటే దీనిలో ఉంది రైస్ ఫ్లవర్. రైస్ ఫ్లవర్ ఏంటంటే ఊరికే చిక్కబడిపోతుంది అనమాట. సో అందుకని పాన్ మీద వేయగానే బోల్డ్ అని హోల్స్ రావాలి మీకు. ఆ హోల్స్ రావడానికి ఇంత పల్చగా కలుపుకోవాలి అనమాట. ఒకసారి చాలు. హోటల్లో ఏం చేస్తారంటే పాన్స్ చాలా పెద్దగా ఉంటాయి అనమాట. పాన్స్ అంతా ఒకసారి ఒక గ్లాస్ తో తీసుకుని అలా పోసేస్తారు. అలా పోసేస్తే ఎంత వరకు వస్తుందో దోశ అంత దోశ మీకు సర్వ్ చేస్తారు అనమాట. అలా చాలా చిన్న చిన్న ముక్కలు చేసి సర్వ్ చేస్తారు. కానీ ఫేవరెట్ అండి రవ్వ దోశ. అందుకే ఈరోజు 2 తిందరు కానీ మీరు. అవునా? మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. చాలా లూజ్ గా థిన్ బ్యాటర్ గా ఉండాలి. ఒకసారి స్పూన్ తీసేస్తే చూద్దరు. చూపించండి. చూపించండి. చాలా థిన్ గా ఉండాలి బ్యాటర్. ఇది వాటరీ వాటరీగా ఉండాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఓకే,
అప్పటి వరకు అయితే ఇది టైట్ అవ్వకుండా కొంచెం కలుపుకుంటూనే ఉండాలి. మీరు గమనిస్తే మనం ఎప్పుడైనా సరే హోటల్స్ లో సోడా ఉప్పు కలిపేది ఏదైనా సరే నానబెట్టే ఏమైనా సరే అప్పటికప్పుడు కలిపేసుకుంటారు. మనం ఇక్కడ పాన్ వేడయ్యేలోపు కూడా ఇవన్నీ తీసేసుకుని కలిపేసుకోవచ్చు. అలా కూడా ఇందులో కొంచెం సోడా కూడా వేయొచ్చండి. అసలు సోడా వేయాల్సిన మీకు బాగా ఎక్స్ట్రా క్రిస్ప్ కావాలి, ఎక్స్ట్రా కలర్ కావాలనుకుంటే కొంచెం సోడా. ఇప్పుడు సోడా వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఉంచాల్సి వస్తుంది కదండి, 1 hour 2 hours అలా. అది ఇంకా పని. ఆ సోడా ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఎలా అయితే మనం బాటిల్డ్ సోడాని ఓపెన్ చేసి పెడితే దానిలో బబుల్స్ అన్ని ఎలా పోతాయో సోడా కలిపి పెట్టిన తర్వాత కూడా అంతే ఉంటుంది. సో మనం ఫస్ట్ రౌండ్ తీసుకుందాము. సరే, ఇమీడియట్ గా థిక్ అయిపోతుంది. చిన్ని చిన్ని దోశలు వేసుకుంటే, చిన్ని చిన్ని రవ దోశలు వేసుకుంటే ఏంటంటే ఎక్కువ తినచ్చు. కానీ పెద్ద రవ దోశలో అదో మజా ఉంటుంది కదా. మజా ఉంటుంది. ఈ రవ దోశ ఎప్పుడైనా అంతే ఫ్లాట్ గా బాగా స్ప్రెడింగ్ గా ఉన్న పాన్స్ లో ఏంటంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మనకి బాగా వేడి ఉంటుంది. ఒకసారి పోసే గానీ మనం కనుక నీళ్లు కనుక వేడి పాన్ మీద పోసినప్పుడు ఎలా ఉంటుందో అలా స్ప్లాటర్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు ఆ దోశ ఏమైనా డిస్టర్బెన్స్ గా అవుతుందండి, లేదంటే అదే లెవెల్ లో వస్తుంది? కాకపోతే కొంతమంది షెఫ్స్ ఏం చేస్తారంటే హోటల్స్ లో మేమేం చేసేవాళ్ళం, ఫస్ట్ పాన్ మీద వేసుకునేవాళ్ళం అనమాట ఆనియన్ కరివేపాకు కొత్తిమీర. సో ఏ వేయాలనుకుంటున్నా అవన్నీ పాన్ మీద వేసేస్తాం, తర్వాత బ్యాటర్ తీసుకుని. అదొక స్టైల్, అది ఆర్డర్ ని బట్టి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క గెస్ట్ ఏమంటారు, నాకు ప్లెయిన్ రవ దోశ కావాలి, నాకు ఉప్మా రవ దోశ కావాలి. సో అలా గెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో గెస్ట్ ప్రిఫరెన్స్ ని బట్టి మేము చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దోశ తిప్పుకోవడం తిప్పుకోకపోవడం అనేది దోశ థిక్నెస్ బట్టి ఉంటుంది. కొంచెం దోశ బాగా థిక్ అవుతే తిప్పుకోవచ్చు, లేదు అక్కర్లేదు నాకు బేస్ బాగా క్రిస్ప్ గా కావాలి అనుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే తిప్పక్క దోశను అలానే చూడండి. ఎడ్జస్ట్ గమనిస్తే మీరు అలా కలర్ అవుతూ వస్తున్నారు. దోశ ఆల్రెడీ ఫ్రై అయిపోయిందండి, జస్ట్ టర్న్ చేసుకుందాం. ఓకే, ప్లెయిన్ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. ఈ రవ్వ దోశతో పాటు మనకి చట్నీని కాంబినేషన్ ఇస్తానంటున్నారు రాంబాబు గారు. మరి ఆ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మళ్ళీ కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు వేరుశెనగుళ్ళు, కొబ్బరి ముక్కలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, కొంచెం నూనె. కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. రాము గారు, తయారీ విధానం ఎలా అంటారు? తయారీ విధానంలో చాలా సింపుల్ అండి. ముందుగా మనం పల్లీలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత నీళ్లు పోసి కోర్స్గా పౌడర్ పట్టుకోవాలి. కోర్స్గా పేస్ట్లా పట్టుకోవాలి, మరీ మెత్తగా స్మూత్గా పేస్ట్ కాకుండా కోర్స్గా పేస్ట్లా పట్టుకోవాలన్నమాట. జీలకర్ర వేయించక్కర్లేదు. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నోళ్ళ కోసమని జీలకర్ర వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. సో నేను అల్లం వేయలేదు, జస్ట్ జీలకర్ర వేసేసాను. జీలకర్ర పేస్ట్ పట్టిన తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో తడక కోసం ఆయిల్ కొంచెం హీట్ చేసుకుని నల్లు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి దాని మీద తడక వేసేసాను. అది రెడీ చేసి పెట్టాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే మాకు చూపించేశారు, తయారీ విధానాన్ని చెప్పారు. ఆల్రెడీ రాంబాబు గారు మన కోసం ఆ చట్నీని అయితే రెడీ చేసేసారు. ఎందుకంటే దోశలు చల్లారిపోతాయి కదండి, కాబట్టి ఇప్పుడు ఆ చట్నీని, రెడీ అయిన చట్నీని మీకు చూపిస్తాను. ఓకే అండి, మనకి రెడీ అయిన చట్నీ ఇలా ఉంది. మళ్ళీ కొబ్బరి చట్నీ చూస్తేనే చాలా చాలా బాగుందండి. ఇక దోశ కూడా చల్లారిపోతుంది. ప్లెయిన్ రవ్వ దోశ, పల్లీ కొబ్బరి చట్నీ, కాంబినేషన్ బాగుంది కదండి. రుచి చూద్దాం. రుచి చూసే ముందు ప్లెయిన్ రవ్వ దోశ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మైదా పిండి, ఉప్మా రవ్వ, రైస్ ఫ్లార్,
ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, క్రష్ చేసుకున్న పెప్పకార్న్స్, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె, నీళ్లు. రవ్వ దోశ తయారీ విధానం. ముందుగా బౌల్లో బియ్యపిండి, ఉప్మా రవ్వ, మైదాపిండి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిలోని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, క్రష్ చేసిన పెప్పకార్న్స్, తగినన్ని నీళ్లు పోసుకొని బాగా లూజ్గా బ్యాటర్లా కలుపుకోవాలి. అయితే అయిన తర్వాత ప్యాన్ని హీట్ చేసుకొని, హీట్ అయిన ప్యాన్లో ఈ బ్యాటర్ని థిన్గా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చుట్టుపక్కల ఆయిల్ అప్లై చేసుకొని క్రిస్ప్ అయ్యే వరకు ఉంచి దాన్ని టర్న్ చేసుకొని ప్యాన్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి తయారీ విధానాన్ని, ఆల్రెడీ మీకు చట్నీ గురించి కూడా చెప్పేశాము. సరే ఇక ఆలస్యం చేయకుండా రుచి చూద్దాం రాముగారు. బాగుందండి, కరెక్ట్ సరిపోయింది. చట్నీలో మీరు అంచనాగా వేసానన్నారు కానీ చాలా బాగుంది, చాలా బాగుందండి. దోశ కూడా చాలా చాలా తేలిగ్గా ఉంది, ఏది నమిలి మింగాలి అలాగేం లేదు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. వెరీ నైస్, వెరీ నైస్. మంచి ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ని మాకు అందించారు. ప్లెయిన్ రవ్వ దోశ చాలా టేస్ట్ ఉందండి, చాలా తేలిగ్గా కూడా ఉంది. అలాగే దాని కాంబినేషన్ పల్లీ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంది, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అందరు ఇష్టపడి తింటారు. సరే మరి మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో సెకండ్ ఐటమ్ ఏంటో చూద్దాం. చాలా చాలా థ్యాంక్స్. అయితే ఈ రోజుతో వీటితో అయిపోలేదు, మాకు ఇంకొక ఇంగ్రీడియంట్ పరిచయం చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మనం ప్యాన్ కేక్స్ చేసుకుందాం. ప్యాన్ కేక్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్స్, మైదా, పంచదార, పాలు, హనీ, వెనీలా ఎసెన్స్, బటర్. కావలసిన పదార్థాలు చూసారు కదండి, ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. రాంబాబు గారు, మనకి ఇప్పుడు ప్యాన్ కేక్స్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం. ప్యాన్ కేక్స్ కోసం ఫస్ట్గా మనం 2 బ్యాటర్స్ చేసుకోవాలి, 2 పిండులు కలుపుకోవాలి. సో ఫస్ట్ బ్యాటర్ వచ్చేసి మిల్క్ అండ్ రిఫైన్డ్ ఫ్లవర్తో, సెకండ్ బ్యాటర్ వచ్చేసి షుగర్ అండ్ ఎగ్స్తో. ఓకే, సో దీని రెసిపీ వచ్చేసి అన్ని ఈక్వల్ రేషియోస్లో ఉంటాయి అన్నమాట. మీరు 100 100 100 100 తీసుకోవచ్చు. ఎగ్స్కి 100 grams రాదు కాబట్టి 3 eggs కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 90 grams వస్తాయి. సో 90 grams కోసం 3 eggs కోసం 85 85 85 అలా తీసుకోవచ్చు. లేదు మీరు మెజర్ చేసుకుంటాను అంటే ఎగ్జాక్ట్గా 100 eggs అలా మెజర్ కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా ఈక్వల్ రేషియోస్. ఇప్పుడు మాకైతే బ్లంట్గా ఒక 3 eggs చేసి చూపిస్తున్నాను. సో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 4 portions వరకు సరిపోతుంది బ్యాటర్. ఓకే, 4 portions ఆల్మోస్ట్ 100 500 grams వస్తుంది అనమాట మీకు బ్యాటర్ అంతా కలుపుకుంటే. సో ఆల్మోస్ట్ 4 5 packs కి సరిపోతుంది. ఓకే, ఫస్ట్ బ్యాటర్ చేసుకుందాము. ఫస్ట్ మనం మిల్క్ తీసుకుందాము. ఓకే, మిల్క్ ఒక లార్జ్ బౌల్లో వేసుకున్నాను. దీనికోసం ఒక స్పెషల్ మిల్క్ వాడుతున్నాను, దట్ ఈస్ కాల్డ్ స్కిమ్డ్ మిల్క్ వాడుతున్నాను. అంటే ఫ్యాట్ మొత్తాన్ని తీసేసిన మిల్క్ అనమాట, దాన్ని స్కిమ్డ్ మిల్క్ అంటాం. ఇది ఏంటంటే కాచి చల్లార్చిన పాలు. మనం కాచి చల్లార్చిన పాలు ఎలా అయితే వాడుకుంటామో స్కిమ్డ్ మిల్క్ కూడా అదే ప్రాసెస్ లో వస్తాయి మనం. పచ్చిపాలు అయితే కాదు. దీన్ని స్లోగా కొంచెం కొంచెం ఫ్లవర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మైదానే యూజ్ చేయాలి. మైదాలో ఒక ప్రోటీన్ ఉంటుందండి, దాని పేరు గ్లూటన్ అంటారు. సో దాని వల్ల ఏంటంటే ఇది మనకి స్టిఫ్నెస్ వస్తుంది రోటీస్. మైదా వంటలు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. మైదా తక్కువ కాంటెంట్ లో తీసుకోవాలి. మైదా సి మనం భోజనం చేయగానే వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బోన్ చేసేసారు, మీరు వెంటనే ఇంకొక రౌండ్ బోన్ చేయమంటే చేయగలరా? చేయలేరు కదా. దాన్ని తగ్గ పని చేసి దాన్ని అరాయించుకొని సెకండ్ పనిలోకి వెళ్తాం కదా. సేమ్ అలానే ఇది కూడా. సో మైదాని కంటెంట్ తక్కువ చేసుకొని తీసుకొని దానికి తగ్గట్టు మనం కనుక పని చేస్తే ఇది నాట్ ఎ ప్రాబ్లం. ఎలా అండి అంటే ఇది థిక్ గా ఉండాలా లూజ్ గా ఉండాలా? థిక్ ఫ్లఫీగా ఉంటుంది బ్యాటర్. మీకు ప్రాసెస్ లోకి వెళ్ళే కొద్దీ మీకు అర్థం అవుతుంది అన్నమాట. ఇంకా పడుతుందా మైదా? మైదా ఇంకా అంతా కప్, ఫుల్ కప్ ఆఫ్ మైదా పడుతుంది. మనం తీసుకున్నంత క్వాంటిటీ ఇందులో ఇందులో థిక్ బ్యాటర్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇది హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది, హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు. చేద్దామండి. అసలు మీరు ఎంత మంచివారు. సో హ్యాండ్ బ్లెండర్ అని ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా వాడాలి దీన్ని. మీరు ఫ్లవర్ వేస్తుంటారు కొంచెం? అయినా ఫ్లవర్ వేసారు
సో లూజ్ బ్యాటర్ అనమాట మనకి. రెడీ అయిపోయినట్టు ఇది, ఇది ఫస్ట్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టు మనకి. ఓకే చూసారు కదండి, ఫస్ట్ మైదాని పాలు కలిపి ఇలాగా ముద్దలు అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ఎగ్స్ ప్లస్ షుగర్ తీసుకుంటాం. షుగర్ కదా నెక్స్ట్ బ్యాటర్ కోసం మనం 3 eggs. 3 eggs బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలి. షెల్స్ లేకుండా జాగ్రత్తగా బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలి. కంట్రీ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. కంట్రీ ఎగ్స్ నాటు గుడ్లో సో అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న పని చెప్తాను, షుగర్ ని స్లోగా యాడ్ చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఫైన్, ఫ్రాతీ అండ్ లైట్ గా అయింది. ఇప్పుడు స్లోగా ఏం చేసుకోవాలి, ఒక్కొక్క స్పూన్ దాన్ని మీరు దీనిలో వేస్తూ ఉండాలి. ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉండాలి. స్లోగా తీగలా వేయండి. ఓకే, బ్యాటర్ అంతా అయిపోయింది మనకి. మనకి బ్యాటర్ కూడా రెడీ అయింది. ఇప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్, ఒక 2 spoons వెనీలా ఎసెన్స్ వేసాను. సో వెనీలా ఎసెన్స్ ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటా. సో లేదు, మీరు ఫ్రూట్ ఫ్లేవర్స్ ఏమైనా కావాలంటే వాడుకోవచ్చు, బట్ బ్యాటర్లో కూడా మీరు అదే వేసుకోవాలి. సో మనకి ఇది రెడీ అయిపోయింది బ్యాటర్. బ్యాటర్ రెడీ అయిపోయింది అని మనం ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాం. ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ మనం రేంజ్ ఆన్ చేసుకుందాము. పాన్ హీట్ అవ్వాలి. దీనికి నాన్ స్టిక్ పాన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం స్వీట్ బ్రేక్ఫాస్ట్, స్వీట్ గా ఉంటుంది కాబట్టి దీనికి ఏంటంటే నాన్ స్టిక్ వాడుకోవాలి. ప్లస్ ఇంతకు ముందు ఏమైనా చేసి ఉంటే మాత్రం పాన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. సో స్వీట్ అండ్ స్వీట్ ఫ్లేవర్స్ ఏంటంటే ఆల్వేస్ దే ఆర్ డెలికేట్, చాలా డెలికేట్ గా ఉంటాయి అన్నమాట. ఫ్లేవర్ ని ఈజీగా క్యాచ్అప్ చేస్తాయి. మీరు దీనిలో ఆనియన్ సాత్ చేసున్నా మీ పాన్ కేక్స్ అంటే ఆనియన్ లా స్మెల్ వస్తాయి. సో అందుకని దానికోసం ముందుగా ఏ పాన్ ఏదైనా వాడుంటే కనుక శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో దానికి ఒక టిప్ కావాలనుకుంటే దీనిలో వాటర్ పోసి కొంచెం బాయిలింగ్ వరకు ఉంచేసి త్రో చేసేసి వాష్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్ కంప్లీట్ గా పోతుంది. సో స్వీట్ ఫ్లేవర్ ఏదైనా వాడినా సరే చాలా డెలికేట్ అన్నమాట. దీనికి ఆయిల్ అవసరం లేదండి, ఆయిల్ అక్కర్లేదండి. నేను బటర్ వేస్తాను. సో వెన్న అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను. సాల్టెడ్ కాకుండా అన్సాల్టెడ్ వాడుకుంటున్నాను. జస్ట్ అది జస్ట్ కొంచెం మెల్ట్ అవ్వాలి. సో ఇది చూసారా, సిజిల్ అయితే చాలు. సో ప్యాన్ కరెక్ట్ గా వేడైందని దీన్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి, ఎందుకంటే మనం బాగా థిక్ పోస్తాం అన్నమాట. సో థిక్ పోసినప్పుడు దాంతో హోల్స్ కూడా రావాలి. సో ఆ హోల్స్ కోసం, ప్లస్ హోల్స్ వస్తేనే ఏంటంటే లోపల అంతా కుక్ అవుతున్నట్టు. అది సోడా అక్కర్లేదు, ఏరియేషన్ ఉంది కదా మేడం. ఏరియేషన్ ఉంది కదా, చూసారి ఫ్రాతీగా ఉంది కదా బ్యాటర్. ఆల్రెడీ ఈ ఫ్రాతీ బ్యాటర్ వల్ల ఏంటంటే అది బాగా క్రియేట్ అవుతుంది. చలో ఫస్ట్ బ్యాచ్ అలా వదిలేయాలి దాన్ని ఇంకా. సో లెట్ ఇట్ స్ప్రెడ్. ఆటోమేటిక్ గా బబుల్స్ అన్ని ఏంటంటే పైకి వచ్చేస్తాయి అన్నమాట మీకు. ఇది మొత్తం ప్రాసెస్ అంతా మాత్రం సిమ్ లోనే పెట్టి, సిమ్ లో పెట్టాలి. బటర్ వల్ల ఏంటంటే మీకు కొంచెం మంచి బటరీనెస్ ఆర్ ఘీ ఫ్లేవర్ వస్తుంది, అండ్ మంచి న్యూట్రిటివ్ వాల్యూ కూడా బటర్. ఎన్ని వేరియేషన్స్ లో చేసుకోవచ్చండి ఇవి? స్టఫ్డ్ పాన్ కేక్స్ అని కూడా చేసుకోవచ్చు మేడం. స్టఫింగ్ అంటే దీని పైన చాకో చిప్స్ వేసుకోవచ్చు, చాక్లెట్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు, ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మంచి హెవీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట.
ఎర్లీ మార్నింగ్ చాలా హెవీ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇస్ దట్ హోల్స్ ఆటోమేటిక్గా అవి ఫామ్ అయిపోతాయి, మనం ఏమీ ఎక్కర్లేదు. ఓకే ఓకే ఓకే. కొన్ని చాక్లెట్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారని కూడా చెప్తారు కదండి, అది తింటూ ఉంటే అవి హార్ట్ హార్ట్ కూడా చాలా మంచిది. ఓకే, సాఫ్ట్ గానే ఉండాలి ఇది. మళ్ళీ ఇది మార్నింగ్ స్నాక్ అంటే కూడా ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకా బెటర్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ ఇది కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. అవునా? ఇది కంప్లీట్ బ్రేక్ఫాస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్. ఇది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సింపుల్ గా పాన్ కేక్స్ తోనే కంప్లీట్ అవ్వదు. దీంతో పాటు మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, ఒక ఫ్రూట్ అండ్ ఒక జ్యూస్, అదైతేనే వాళ్ళకి కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. సో ఆల్ అరౌండ్ ఒక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది అన్నమాట వాళ్ళకి. సో వితౌట్ దట్ ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఆమ్లెట్ సర్వ్ చేస్తే ఆమ్లెట్ సింపుల్ ఆమ్లెట్ గా సర్వ్ చేయకూడదు, అంత సాసేజెస్ ఇవ్వాలి, బీన్స్ ఇవ్వాలి, గ్రిల్డ్ టమాటో ఇవ్వాలి, గ్రిల్డ్ మష్రూమ్ ఇవ్వాలి, అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. ఓకే, అలా సో ఇది రెడీ అయిపోయింది మేడం, బాగా క్రిస్ప్ కాలింది. సో ప్యాన్ లో తీసుకుందాము. రైట్, దీంతో నేను చెప్పినట్టు మీకు మేపుల్ సిరప్ ని సర్వ్ చేస్తాను. అంటే దీనిపైన వేసుకోవాలన్నమాట. ఇలానే వేసుకోవాలి. చూసారు కదండి పాన్ కేక్స్ ఇలా రెడీ అయిపోయింది. మరి రుచి చూసే ముందు పాన్ కేక్స్ తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. ఎగ్స్, మైదా, పంచదార, పాలు, హనీ, వెనీలా ఎసెన్స్, బటర్. పాన్ కేక్స్ తయారీ విధానం, ముందుగా బౌల్లో పాలు మైదా పిండిని బాగా లూజ్ బ్యాటర్లా కలుపుకోవాలి. కలిపిన దాన్ని పక్కన పెట్టేసి వేరే బౌల్లో ఎగ్స్ని షుగర్ని కలిపి నురగొచ్చే వరకు వాటిని విస్క్ చేసుకోవాలి. విస్క్ చేసిన ఈ ఎగ్స్లో వెనీలా ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిల్క్ బ్యాటర్ని స్లోగా దీనిలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన బ్యాటర్లో డైరెక్ట్గా ప్యాన్ని హీట్ చేసుకొని బటర్ వేసి ప్యాన్లో దోశలాగా థిక్గా వేసుకొని టర్న్ చేసుకొని సర్వ్ చేసుకుంటాం. సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మేపుల్ సిరప్ని టాప్ చేసుకుంటే రుచి బాగుంటుంది. తయారీ విధానాన్ని చూసారు కదండి, ఇక ఆలస్యం చేయకుండా రుచి చూద్దాం. రామగారు మీరు తీసుకోండి. సూపర్ అండి, చాలా బాగుంది. అంత స్వీట్గా లేదండి, నార్మల్ నార్మల్ స్వీట్ స్వీట్ లో ఉంది. ఎగ్ తో కాబట్టి మనకు ప్రోటీన్స్ చాలా బాగా హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ. పిల్లలకనే కాదు, ఎగ్ ఎవరికైనా సరే, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే తినడం మంచిది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్ని మనకి రాంబాబు గారు పరిచయం చేశారు, మీరు ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో చక్కని రెండు రెసిపీల్ని, మీరు ఇవి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్రోటీన్స్తో కూడిన, విటమిన్స్తో కూడిన ఫుడ్స్ని మీకు పరిచయం చేయడానికే ఈ షో. మరో చక్కని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.